హే ఎవ్రీవన్, ఈరోజు మనం ఈఎస్ 7 యొక్క జావాస్క్రిప్ట్లోని క్లాసెస్ చూడబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఈఎస్ 6లో ఒక జావాస్క్రిప్ట్ క్లాసెస్ ఎలా ఉంటుంది, వాటి యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యూస్ చేయాలని చూస్తాం కదా. ఈరోజు ఈఎస్ 7లో జావాస్క్రిప్ట్ క్లాసెస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యూస్ చేయబోతున్నాం అనేది చెప్పిపోతున్నాను. ఓకే, సో ఈఎస్ 7 అంటే ఒక నెక్స్ట్ జనరేషన్ జావాస్క్రిప్ట్ ఫీచర్స్ అన్నట్టు. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు క్లియర్ ఐడియా ఉండి ఉండేది. ఓకే, సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసిన ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఇది వచ్చి ఈఎస్ 6 జావాస్క్రిప్ట్ యొక్క క్లాస్ ఫంక్షనాలిటీ. ఓకే, కానీ మనం ఈరోజు చూడబోయేది ఈఎస్ 7. సో ఈ ఫుల్ కోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటాను, ప్లీజ్ చెక్అవుట్ దట్ యాజ్ వెల్. ఓకే, సో ఆ లింక్ యూజ్ చేసి మీరు ఈఎస్ 6 యొక్క జావాస్క్రిప్ట్ క్లాసెస్ని చూసి చూడండి. మీకు దాంట్లో క్లియర్ ఐడియా వచ్చిన తర్వాత ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటేది ఏంటనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో నేను ఈఎస్ 6 నుంచి ఈఎస్ 7కి చేంజ్ అయిపోతున్నాను. ఓకే, చాలా చాలా సింపుల్. సో ఈఎస్ 6కును ఈఎస్ 7కును మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, క్లాస్ లెవెల్లో ఈఎస్ 6లో కన్స్ట్రక్టర్ లేకుండా మనం వేరియబుల్ని ఇన్స్టలైజ్ చేయలేం. ఓకేనా, బట్ ఈఎస్ 7లో మన కన్స్ట్రక్టర్ యొక్క హెల్ప్ అవసరం లేదు. ఎప్పుడు మనం వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఈఎస్ 7. ఈఎస్ 7లో కన్స్ట్రక్టర్ యొక్క హెల్ప్ అవసరం లేదు. అదేవిధంగా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాల్సిన అస్సలు అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫీచర్. అండ్ సెకండ్ ఫీచర్ ఏంటంటే, మనం మెథడ్స్ని యారో ఫంక్షన్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. సో యారో ఫంక్షన్ లాగా డిక్లేర్ చేసుకోవడం వల్ల యూస్ ఏంటనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో చెప్పాను, దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ఒకసారి చూడండి. ఓకే, సో యారో ఫంక్షన్స్ అంటే ఒక 10 లైన్స్ ఆఫ్ ద కోడ్ని 5 లైన్స్కి చేంజ్ చేయొచ్చు. ఓకేనా, 3 లైన్స్ ఆఫ్ ఫంక్షన్ని 2 లైన్స్లో మాడిఫికేషన్ చేయొచ్చు. సో షార్ట్ ఫామ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని చెప్పొచ్చు. ఓకేనా, దాన్ని ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ ద మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ అన్నింటిని యారో మెథడ్గా మార్చి చూపిస్తాను. మీకు దాన్ని బట్టి క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది వాట్ ఈస్ మీన్ బై యారో మెథడ్ ఆర్ యారో ఫంక్షన్ అనేది. ఓకే, ఆల్ రైట్, ఫస్ట్ నేను కన్స్ట్రక్టర్ రిమూవ్ చేసి చూపిస్తాను. ఇంత హ్యూజ్ లైన్ ఆఫ్ కోడ్ ఉంది కదా, దీన్ని అట్ లాస్ట్ ఈఎస్ 7కి మార్చేసరికి దీని లా ఆఫ్ ద కోడే ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద కోడ్ మనం రిమూవ్ చేస్తాం. ఓకేనా, చూడండి అది ఎలా ఉంటుందో. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఐమ్ గోన్ రిమూవ్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అవసరం లేదని ముందుగా చెప్పాను. అండ్ ఆల్సో వీ డజంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ వర్డ్ ఫర్ డిక్లరింగ్ అండ్ వేరియబుల్. ఓకే, అండ్ దెన్ దిస్ అన్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ని నేను యారో ఫంక్షన్గా చేంజ్ అయిపోతున్నాను. ఓకే, యారో మెథడ్గా, సో లైక్ దిస్, దట్స్ ఇట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్, జస్ట్ సింపుల్. ఒక నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ దెన్ ఓపెన్ అండ్ క్లోజ్ ప్రాక్టీస్ ఆఫ్ ద గెటింగ్ పారామీటర్స్ అండ్ యారో ఇట్స్ డిఫైన్డ్ ఫర్ అన్ యారో ఫంక్షన్ అండ్ ద థింగ్ ద లాజిక్ దట్ వీ గోయింగ్ టు పర్ఫార్మ్. వీఆర్ గోయింగ్ టు కన్సోల్ లాగ్ ద ఏజ్ వాల్యూ. ఓకే, దిస్ పర్టికులర్ ఏజ్. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ అదేవిధంగానే మన యొక్క చైల్డ్ కాంపోనెంట్ విచ్ ఇస్ డిరైవ్డ్ క్లాస్లో కూడా నేను కన్స్ట్రక్టర్ రిమూవ్ చేయబోతున్నాను. అట్ ద సేమ్ టైం మనం ఈఎస్ 6లో చూసుకున్నట్లయితే సూపర్ అనే ఫంక్షనాలిటీ లేకుండా పేరెంట్ క్లాస్లో ఉండే వేరియబుల్స్ని ఫంక్షన్స్ని మనం చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోలేం కదా. కానీ ఈఎస్ 7 ఇప్పుడు మనం చూస్తున్న నెక్స్ట్ జన్ జావాస్క్రిప్ట్ క్లాస్ ఫంక్షనాలిటీలో సూపర్ అనే కీవర్డ్ కూడా అవసరం లేదు. ఇది లేకుండానే మన వల్ల వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ పేరెంట్ లెవెల్ కాంపోనెంట్స్ ఇన్ చైల్డ్ క్లాస్. ఓకే, చూడండి. సో సిమిలర్లీ వీ డజంట్ వాంట్ టు డిక్లేర్ ఎనీ వేరియబుల్స్ యూజింగ్ యాన్ దిస్ కీబోర్డ్. ఓకే, ఈ పర్టికులర్ ఫంక్షన్ ఉంది కదా, ఈ పర్టికులర్ మెథడ్ని మనం మెథడ్ అనాలి. ఒక ఒక ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు కానీ దాన్ని మనం క్లాస్లో యూస్ చేసి దాన్ని ఖచ్చితంగా మనం మెథడ్ అనాలి. ఓకే, సో ఈ పర్టికులర్ మెథడ్ని మనం యారో మెథడ్గా చేంజ్ చేయబోతున్నాం. సేమ్ వే, జస్ట్ అన్ యారో ఫంక్షన్, యారో కీ, దట్స్ ఇట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఐమ్ గన్ రిమూవ్ ఆల్ అదర్ రిమైన్ స్టఫ్. చూసారుగా, ఇప్పుడు మనం ప్రీవియస్గా చూసినట్లయితే ఎంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంది. ఇప్పుడు సింపుల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఆ వేరియబుల్ని ప్రింట్ చేయడం కోసం ఒక ఫంక్షన్. ఓకే, సో సిమిలర్లీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, ఆ వేరియబుల్ని ప్రింట్ చేయడానికి ఒక పర్టికులర్ మెథడ్, యారో మెథడ్. ఓకే, దట్స్ ఇట్. కానీ ఇక్కడ పేరెంట్ క్లాస్లో ఉండే వాల్యూస్ని కూడా మనం చైల్డ్ క్లాస్లో చేంజ్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇది మీరు ముఖ్యంగా చూడాల్సింది. కానీ మనం ప్రీవియస్ ఇయర్ 6లో సూపర్ అనే పర్టికులర్ మెథడ్ లేకుండా మన వల్ల అది కూడా మనం కన్స్ట్రక్టర్లో డిక్లేర్ చేయాలి. ఆ సూపర్ అనే మెథడ్ లేకుండా మనం ఎటువంటి వేరియబుల్ని యూజ్ చేయలేము, మాడిఫై చేయలేము పేరెంట్ కాంపోనెంట్ నుంచి కదా. కానీ ఇక్కడ సూపర్ అనేది యూజ్ చేయకుండా మనం మాడిఫైనే చేయొచ్చును, అట్ ద సేమ్ టైం యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ మెథడ్ చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇది చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, దాన్ని యొక్క రెఫరెన్స్ యూజ్ చేసుకొని చైల్డ్ క్లాస్లోని మెథడ్ను అదేవిధంగా పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్ ప్రింట్ ఏజ్ అనే దాన్ని రెండింటినీ ప్రింట్ చేయాలని ట్రై చేస్తున్నాను.
ఏ డిఫరెన్షియేట్ చేసుకొని జస్ట్ అండ్ చైల్డ్ లెవెల్ క్లాస్, ఓకేనా? చైల్డ్ క్లాస్ యొక్క డిఫరెన్షియేట్ చేసుకొని నక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఓకే? సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. వీ గాట్ యాస్ ఇట్ ఈస్, ఓకే? బట్ మనం ప్రీవియస్ చూసినట్లయితే కోడ్ కొంచెం హ్యూజ్గా ఉన్నింది. అట్ ద సేమ్ టైమ్ అది అండర్స్టాండబుల్, ఇది మోర్ దెన్ దాట్, ఇది ఇది వెరీ క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, మనం వేరియబుల్ డిక్లేర్ చేయడం నుంచి ఫంక్షన్ యూటిలైజ్ చేసుకున్నంత వరకు చాలా చాలా సింపుల్ వర్షన్స్ ఉంటుంది. దీంట్లో రెండు అడిషనల్ ఫీచర్స్, వెన్ యూ యాక్చువల్లీ కంపేరింగ్ విత్ ఈఎస్ సిక్స్, ఈఎస్ సిక్స్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఈఎస్ సెవెన్లో క్లాసెస్కి కన్స్ట్రక్టార్ అనే ఒక మెథడే అవసరమే లేదు ఈఎస్ సెవెన్కి. అది అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మన మెథడ్స్ని ఒక ఫంక్షన్లా, ఒక ఓల్డ్ వర్షన్ ఫంక్షన్లా డిక్లేర్ చేయకుండా న్యూఅర్ వర్షన్ ఫంక్షన్, యారో ఫంక్షన్స్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు మెథడ్స్ని, ఓకేనా? సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాట్స్ ఇట్ గైస్. సో ఇవాళ వీడియోలో మనం లేటెస్ట్ వర్షన్ ఆఫ్ లేటెస్ట్ వర్షన్లో ఎలా అంత ఒక క్లాస్ని డిక్లేర్ చేయడం, ఎలా ఒక క్లాస్ని వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడం, వీటి గురించి అన్నిటి చూస్తాము. సో అప్కమింగ్ వీడియోస్లో స్ప్రెడ్ ఆపరేటర్స్ గురించి, వీటి అన్నిటి గురించి చూద్దాం. సో నేను ఎందుకు ఈ పర్టికులర్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఈఎస్ సెవెన్ చెప్పానంటే, మన అప్కమింగ్ రియాక్ట్ సిరీస్లో వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు యూస్ ఓన్లీ యారో ఫంక్షన్స్ అండ్ యారో మెథడ్స్, ఓకే, సరేనా? సో అదేవిధంగానే ఈఎస్ సెవెన్ క్లాసెస్ తో యూస్ చేయబోతున్నాం. ఆ ప్లేస్లో వచ్చి క్లాసెస్కి కన్స్ట్రక్టర్ యూస్ చేయలేదు కదా, ఇక్కడ యూస్ చేసామే అనేసి ఒక మీకు ఒక పర్టికులర్ అన్నోన్ థింగ్ అనేది మీ మీ మైండ్లో ఉండకూడదు. సో నేను డెఫినెట్గా ఈఎస్ సెవెన్ యొక్క సింటాక్సే అప్కమింగ్ రియాక్ట్ సిరీస్ మొత్తం యూస్ చేయబోతున్నాను. Yes guys, that is about myself of doing an ES7 classes. So thank you so much guys. See you then in the next video. Bye bye.